సాధారణంగా ఎన్నికల ప్రచారం అంటే ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, పలువురు సీనియర్ నాయకులు, యువ కార్యకర్తలు పాల్గొని డప్పులు వాయించుకుంటూ తెగ హడావిడి చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మేనిఫెస్టోలో పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను 70 సంవత్సరాలు పైబడ్డ ఓ వృద్ధురాలు చేసిన ప్రచారం చూస్తే అందరూ ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయమని స్థానిక ప్రజలను కోరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక రోజు వెళ్తే షాప్ మూసేస్తుంటుంది, ఒక రోజు వెళ్తే సరుకు లేదంటాడు, ఒక రోజు వెళ్తే మిషన్ పని చేయలేదంటాడు. అలా 4-5 రోజులు తెలిస్తే మీకు చేతికి రేషన్ అందదు. అలా కాకుండా నేరుగా మీ అకౌంట్ ఓపెన్ చేసి, చిన్న కుటుంబం ఉంటే 2,500, పెద్ద కుటుంబం ఉంటే 3,500, నెల నెల మీ అకౌంట్లో పడుతుంది. మీకు ఏ బియ్యం కావాలో, ఏ పప్పు ఉప్పులు కావాలో అన్నీ తెచ్చుకోవచ్చు. ఏమో ఒక పిల్లలుంటే వీళ్ళకి హాస్టల్ సదుపాయాలు, పెద్దవాళ్ళు ఉంటే పని చేయని వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వ ఆశ్రమాలు. ఈ పాంప్లెట్ చదువుకోండి, మీకు ఇంకా ఎన్నో పథకాలు పెడుతుంది జనసేన ప్రభుత్వం. దయచేసి జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించి ప్రార్థన.